ఎంతమంది ధర అయితే జనం నవ్వుతున్నారు దేనికోసం అంటే మహిళా రిజర్వేషన్ గురించాడు జనం నవ్వుతున్నారు నీ పార్టీలో మహిళలు ఎంతమంది నీ పార్టీలో ఎంతమంది మహిళలకు బాధ్యత ఇచ్చారు కేసీఆర్కు బిడ్డ ఒకటే మహిళ బిడ్డ చేసిన దండం నుంచి బాగా మురిసిపోతాడు బాగా అది మంచి దండం అనుకుంటాడు మంచి బిజినెస్ అనుకుంటాడు బాబు నా బిడ్డ విదేశాల్లో పెట్టుబడి వస్తుంది వేరే రాష్ట్రాల్లో పెట్టుబడి అయితే పెద్ద స్థాయికి ఎదిగింది అనుకుంటాడు నీ పార్టీలో మహిళలకు ఎంతమంది చోటిచ్చారు నీ ప్రభుత్వంలో మహిళలు ఎంతమంది ఉన్నారు పోయి మీ అయ్యా అడగాలి ఎందుకయ్యా నీకు ఎందుకు మహిళల అంత కోపం ఎందుకు అంత కక్ష ఎందుకు ఈ కక్ష ఎందుకు తీసుకుంటున్నావు పోయినసారి క్యాబినెట్ లో ఒక్క మహిళను ఎందుకు పెట్టలే మహిళా కమిషన్ ఏమైంది రాష్ట్రానికి సంబంధించి ఇంకా గవర్నర్ మహిళ గవర్నర్ ఎందుకు ఇచ్చబడుతున్నారు మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి వాటి మీద ఎందుకు స్పందిస్తారు దీని గురించి మాట్లాడక మహిళా రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ గురించి మహిళా రిజర్వేషన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు మహిళా బిల్లు చించేసినటువంటి పార్టీ సమాజవాద పార్టీ మీ అయ్యా ఆయన పట్టుకొని చట్టపరి సంకేతం కుదురుతాడు అయ్యా ఆర్జేడి వ్యతిరేకించింది ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు బీఆర్ఎస్ పార్టీ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత ఫస్ట్ దాని మీద మాట్లాడాలి ఇంకా ప్రీతి అనే ఒక డాక్టర్ చదువుకున్న చదువుకుంటున్న అమ్మాయి మీద అత్యాచారం వస్తే మీ అయ్యా మాట్లాడాడు నిర్మల్లో ఒక ఫాల్తీ గాడు అమ్మాయిని ఒక చిన్న పసిపాప రేపేసే ప్రయత్నం చేస్తే అయ్యో మాట్లాడాడు వాళ్ళకి పెట్టు అత్యాచారం వస్తే మాట్లాడాడు మహిళల మీద పూర్తి స్థాయిలో అత్యాచారం పూటకు అత్యాచారం గంటకు అత్యాచారం పూటకు హత్య లైంగిక వేధింపులు జరుగుతున్నాయి రోజుకు హత్య జరుగుతున్నాయి ఎన్సీఆర్బి రిపోర్ట్ ఏమి చెప్తుంది అలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తున్నది ఈ సంవత్సరం 17% అత్యాచారాలు హత్య జరిగినాయి క్రైమ్ రేట్ పెరిగింది 17% ఒక్కసారి ఇంత అత్యాచారం జరుగుతున్నాయి ఇంత జరుగుతుంది దేని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం రివ్యూ చేయాలి ఒక సమీక్ష మీటింగ్ పెట్టు ఇక ఉమ్మంత్రి ఇవ్వడం జరుగుతుంది ఎవరికి ఉమ్మంత్రం కదా ఉన్నాడు అనేది అసలు గ్యారెంటీ లేదు ముఖ్యమంత్రి ఏమంటాడు ముఖ్యమంత్రి కుటుంబం అంటాడు ఇక ముఖ్యమంత్రి కొడుకంటే చుట్టంటే కండక బాగా చిన్న సంఘటన ప్రీతి హత్య చిన్న సంఘటన అన్నాడు ప్రీతి హత్య చిన్న సంఘటన అన్నాడు చుట్టట్టు నా పేరు ఏది కదా కొడుచి పేపర్ అనేది అరవడికి వచ్చింది కదా బండి సంజయ్ కేసీఆర్ కొడుకు పేరు చేద్దాట అంటే బీజేపీకి ఎంత భయమైన ప్రీతి హత్య పక్క ఇలా మహిళల గురించి మహిళ కనీసం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది అత్యాచారాలకు కేరా పట్టసుగా మారింది ఎవరైనా హత్యలు చేయాలనుకుంటే అత్యాచారం చేయాలనుకుంటే హత్యలు చేసినోడు అత్యాచారాలు చేసినోడు ఎవరంటే అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులన్నా అయితే ఎంఏ పార్టీ నాయకులన్నా అనుకోకుండా వాడు అత్యాచారం చేస్తే హత్య చేస్తే వాడు బీఆర్ఎస్ పార్టీ కనవకుంటే వాడు సేఫ్ లైసెన్స్ గుండాలకే వదిలిస్తున్నాయి వాళ్ళు ఇక ముఖ్యమంత్రి అంటే కళ్ళు వికేస్తా గుడ్లు వికేస్తా నువ్వు కనబడతా కదా వానికి కళ్ళు వికేస్తా గుడ్లు వికేస్తా పోయి యూపీ ఊకే ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం పోసుకుంటారు యూపీలో అత్యాచారం చేస్తే ఇల్లు కూడా మా ఇక్కడ రామరాజ్యం వస్తే బీజేపీ రాజ్యం వస్తే పక్క అదే చేస్తారు మళ్ళీ చెప్తున్నా ఎవడైతే మహిళలకు మహిళలకు కన్నె చూస్తాడో అత్యాచారం చేసినా హత్యలు చేసినా ఏ విధంగా టార్చర్ చేస్తే ప్రయత్నం చేస్తే తప్పకుండా మన ఆస్తి పాస్తి మొత్తం ధ్వంసం చేస్తాం చుక్కలు చూపడతాం అని పోసుకో యూపీకును నీ రాష్ట్రాన్ని పోసుకో ఉత్తరప్రదేశ్లో గుండాలు రౌడీ షీటర్స్ అందరూ కూడా జైళ్ళకి వెళ్ళి బెయిల్ వచ్చినా కూడా జైళ్ళకి వెళ్ళి బయటికి రావడం భయపడుతున్నారు ఇక్కడ స్వేచ్ఛ తిరుగుతున్నారు ఇన్ని అత్యాచారాలు జరిగినాయి ఇంతవరకు ఏ ఒక్క నిధులు శిక్ష వాళ్ళు ఇద్దరు కూడా ఒక్క నిధులు ఈ 8 సంవత్సరాలు అత్యాచారం జరిగినాయి ఒక్క నిధులు శిక్ష వాళ్ళే ఒక్కదాన్ని రివ్యూ చేయలే ఒక్కదాన్ని ముఖ్యమంత్రి ఖండించలే పోలీసు వాళ్ళు పట్టుకుంటాడు పోలీసు అధిస్తారు అస్తవరణం కొట్టారు నిధులను కాపాడతారు ఇది వ్యతిరేకం కొడతారు ఇంకా సాత్విక అన్న పిలాడి ఇంటర్వ్యూ పిలాడు నిజంగా వాళ్ళ దోస్తులకు హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా ఆ సాత్విక అనేటువంటి విద్యార్థి దోస్తులకు నిజంగా హెడ్స్ ఆఫ్ అది అలా ప్రిన్సిపల్ ఉసుకునే వాళ్ళందరూ కూడా ఆ పిల్లాడు సుసైడ్ అటెంప్ట్ చేసుకుంటే తాళం వేసి రాకుండా తాళాలు బద్దలు కొట్టి
కనీసం మానవత్వంతో నీ పిల్లాడు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు అని కాపాడాలని చెప్పి కనీసం పసి పిల్లాడు ఇంటర్నెట్ పిల్లాడు కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు తోటి పిల్లలు పోయి ఫ్రెండ్స్ పోయి వాళ్ళ దోస్తులు పోయి రోడ్ల టూ వీలర్ తీసుకొచ్చుకోండి బతలాడి ఇక అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేసి డేరుగా మా ఉద్యోగ చదువులు వాళ్ళు బేరిస్తాడు వాళ్ళని బేరిస్తాడు కాలేకే నేను వస్తాను సాత్విక దోస్తులకి ఇట్లా కాలేజీ యజమాని బీర్చే పనిచేస్తే నీ కాలేకేసి గల్ల గుంజి బయటకి గుంజేసి మా కాలేజీ పొట్టుకోడదు అంటారు నీ కేసీఆర్ సపోర్ట్ ఇస్తారా కేసీఆర్ కుటుంబాన్ని పార్ట్నర్షిప్ ఉందా ఎవరికి అవసరం లేదు సాత్విక్ దోస్తులు మళ్ళీ బీర్చే ప్రయత్నిస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు నేను భరోసా ఇస్తున్నా సాత్విక్ స్టూడెంట్స్ వాళ్ళ పిల్లలకి ఇట్లా బీర్చే ప్రయత్నిస్తే నీ కాలేకేసి ఒక గుంజికేస్తాం బయటకి యువమోర్చా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు నేను విద్యార్థి పరిషత్ కార్యకర్తలు యుద్ధం చేసిరాడ సంఘటన జరిగితే పిల్లలు వాళ్ళు తీసుకోతారు పేరెంట్స్ తీసుకోతారు మా చుట్టుపక్కల వాళ్ళు దుర్గవాడతారు అయిపోయింది అయిపోయింది పోయిన ప్రాణాలు తిరిగి వస్తారా 5 లక్షలు 10 లక్షలు తీసుకోరి వాళ్ళ మీద మాట పడుకోకరి న్యాయం ఏంది అన్యాయం ఏంది కోర్టులు మాయే పోలీస్ స్టేషన్ మాయే అన్ని మాయని చెప్పి మళ్ళీ బెదిరిస్తారు మళ్ళీ అత్యాచారాలకు అత్యం కేట పడాల్సిన మరింది భారతీయ జనతా పార్టీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా దాంతో పాటు ప్రీతి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పి ఒక సమీక్ష ఏర్పడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నది హైదరాబాద్ కూడా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నాం 6వ తారీఖు నాడు కూడా కార్యక్రమం కూడా అందరం కలిసి నిర్ణయించుకునే ప్రయత్నం చేస్తాం.